గంజా గుడుంబ రహిత తాండగా చూడాలని గ్రామస్తులతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గంజా రహిత రాష్ట్రంగా మార్చాలని చేస్తున్న యజ్ఞంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి జిల్లాలో గంజాకు సంబంధించి హాట్స్పాట్లలో పంట సాగులలో తనిఖీలు నిర్వహించారు. కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు తాండాలో గంజాకు సంబంధించి ఎక్కువ కేసులు ఉన్నందున ఎస్పీ అక్కడ పత్తి మిర్చి సాగులో సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. పండించడం గాని బయట నుండి తీసుకువచ్చి అమ్మడం గాని దాన్ని వినియోగించడం గాని చేయమని మరియు మా గ్రామంలో గుడుంబ తయారీ గాని అమ్మడం గాని చేయమని ప్రమాణం చేస్తున్నాము. ఈ 250లో ఒక 50 మంది బయట జిల్లాల వాళ్ళు ఉంటే మన వాళ్ళు 200 మంది ఉన్నారు మన జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఈ గ్రామస్తులు వచ్చారా రానా వచ్చారా? వారందరికీ క్లియర్గా చెప్పాము మేము. సార్ గతంలో ఏం జరిగిందనేది మీరు మర్చిపోండి. దాంట్లో ఏమైనా లాభాలు వస్తాయని మీరు పండించారా? లేకపోతే మీరు దాన్ని తాగటానికి వాడుకోవడానికి పండించారా? ఎట్లా జరిగిందో ఏం జరిగిందో వదిలిపెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది దీని మీద. మీరు ఏదన్నా తప్పు చేస్తే మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద చదువుకునే పిల్లల మీద కూడా కేసులు అవుతాయి. ఎందుకు కేసులు అవుతాయని మీరు అడగవచ్చు. సార్ మా మా భర్త చేసిండు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీరు అడగవచ్చు. ఇప్పుడు మాకేడ సమాచారం వచ్చింది, ఇప్పుడు సర్పంచ్ గారి ఇంట్లోనే గాంజా ఉందని వచ్చింది. మేము వచ్చేసరికి సర్పంచ్ గారు లేరు అక్కడ. మేము ఏం చేయాలి? ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ మెటీరియల్ ఉంటుంది, ఆ సామాన్ ఉంటుంది, దాంతోపాటు ఆ ఇంట్లో ఎవరుంటే వాళ్ళని తీసుకుపోవాలి కదా. తీసుకుపోతేనే కదా తర్వాత ఈయన వచ్చేది. అట్లా ఎవరుంటే వాళ్ళని తీసుకుపోవడం, అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా మనం మర్రిపేడలో గుర్రపు తండ అని ఒక విలేజ్ ఉంది, ఒక గ్రామం. ఇప్పుడు మనకి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలను కూడా గ్రామ పంచాయతీలు చేశారు. చేయటం వల్ల మీకు ఇప్పుడు ఇట్లాంటి కార్యదర్శులు ఇట్లాంటి వయసులో కానీ ఇది ఒక రెడ్ మార్కులు ఉండిపోయిన గ్రామం. ఇప్పుడు గాంజా విషయంలో అప్పుడు తెలిసో తెలియకో 10 సంవత్సరాల క్రితము 2015 వరకు కూడా 2015 వరకు అంటే దాదాపు 6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ గాంజాయిని మీరు మిర్చిలోనో పత్తిలోనో గాంజాయి కూడా పండించడం జరిగింది. దానివల్ల 5-6 కేసులు అయినాయి. అవి కేసులు అయిన విషయం కూడా ఎవరి మీద ఏందని మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు అంటే ఇది మంచిది కాదని చెప్పడానికి వచ్చాం. అంటే అప్పుడెప్పుడో జరిగింది కదా సార్, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారని మీరు అడగవచ్చు. కానీ ఇంకా కూడా అక్కడక్కడ మేము చెక్ చేయట్లేదు. మాకు వేరే పనుల వల్ల, మన ఆబ్కారీ వారికి వేరే పనుల వల్ల మేము పూర్తిగా దీని మీద దృష్టి పెట్టలేదు.